వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ ఈ ఈరోజు అయితే నేను పన్నీర్ పరాటా ఎలా చేయాలో నేర్పిస్తాను అంటే మెయిన్గా ఇందులో స్టఫింగ్ అన్నది ఎలా పెట్టాలి దానివల్ల మొత్తం ఈవెన్గా పరాటా అంతటికీ కూడా మీరు ఇక్కడ ఈ వీడియోలో చూసినట్టయితే పన్నీర్ మొత్తం ఈవెన్గా అంతా స్ప్రెడ్ అయింది కదా అది ఎలా పెట్టుకోవాలి అన్నది ఈ వీడియోలో నేర్పిస్తాను అయితే మరి ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అయితే మరి ముందుగా మనం ఇక్కడ పన్నీర్ అనేది ఇలా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర అలానే కొంచెం కరివేపాకు అలానే కొంచెం కొత్తిమీర ఇంకా ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే రుచికి తగ్గట్టు సాల్ట్ ఇంకా గరం మసాలా హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అలానే హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ముందుగానే డవ్ అనేది ప్రిపేర్ చేసి ఉండలుగా చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా నార్మలే కాబట్టి నేను చూపించలేదు ఇప్పుడు ఒక ఉండని ఇలా తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత దీనికి ముఖ్యంగా మనకి పౌడర్ అనేది కావాలన్నమాట గోధుమ పిండి అనేది తీసుకోండి లేదంటే మైదా పిండి ఏదైనా పర్వాలేదు ఇలా తీసుకొని ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి పౌడర్ని కొంచెం ఇలా అద్దుకోవాలి అద్దుకొని దాన్ని ఒక చిన్న బౌల్ సైజులో అన్నమాట ఇలా చేసుకున్న బౌల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీరు వేసుకొని దానిని కొంచెం కొంచెంగా మనం దగ్గరగా చేసుకుంటూ అంటే ఒక బౌల్లాగా కూరని ఒక వేంతో లోపలికి తోస్తూ ఇలా బౌల్ని దగ్గర దగ్గరగా చేసుకుంటూ రావాలి ఇలా చేసుకున్న తర్వాత ఇలా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఈవెన్గా పరాటాకు అంతటికి కూడా పన్నీర్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు నెమ్మది నెమ్మదిగా చేసుకోండి ఈ వీడియోలో నేను చాలా స్లోగా చూపిస్తున్నాను మీరు ఇది ఒకసారి బాగా చూసినట్టయితే తెలుస్తుంది ఇలా అంతా చేసుకున్న తర్వాత దగ్గరగా చేసుకొని దీన్ని ఏదో ఒక సైడు అలా పెట్టేసుకొని మళ్ళీ దాన్ని ఒక రౌండ్ బాల్లా చేసుకొని ఫ్లాట్గా చేసుకోవాలన్నమాట ఇలా ఇలా చేసుకోవటం వల్ల ఇలా మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మొత్తం అన్నీ ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకొని లాస్ట్లోని మీరు చేసుకోండి ఇక్కడ చూడండి నేను ఈ వీడియోలో ఎలా చూపిచ్చానో మొత్తం అన్నీ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా నేను చేసి చూపిస్తాను చూడండి నేనైతే ఒకటే చూపిస్తున్నాను ఈ వీడియోలో ఇప్పుడు ఒకటి తీసుకున్నాను దీన్నిలా పీట మీద పెట్టి కొంచెం గోధుమ పిండి అనేది వేస్తున్నాను వేసిన తర్వాత దీన్ని ముందు మనం ఆ రొట్టెల పీటతో చేయకముందే చేత్తోని మనం ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేయడానికి చూడాలన్నమాట అంటే అలా చేయటం వల్ల కూర అనేది మొత్తం ఈవెన్గా అంతా స్ప్రెడ్ అవుతుంది ఇలా మొత్తం చేసిన తర్వాత ఆ తర్వాత రోలర్తో మనం ఇలా చేసుకోవాలి ఇలా మనం ఎంత వీలైతే అంతా చేసుకుంటూ వెళ్ళాలి మీకు ఎప్పుడైనా సరే కూర అనేది బయటకు వస్తుంది అని అనిపించినప్పుడు కొంచెం గోధుమ పిండిని దాని మీద వేసి నార్మల్గా ఇలా స్ప్రెడ్ చేయండి ఇలా చేయటం వల్ల కూర అనేది బయటికి రాదు ఆ పౌడర్ జల్లటం వల్ల కూడా మనకి కూర అనేది బయటికి రాదు అనమాట చూడండి ఇలా నేను చేసుకున్నాను ఇప్పుడు దీన్ని నేను పెనం మీద వేసి చూపిస్తాను అంటే బాగా కాల్చి చూపిస్తాను అనమాట ఇక్కడ చూడండి ఇలా ముందు ఆయిల్ అనేది స్ప్రెడ్ చేయకుండా ముందు ఒక సైడ్ ఇలా కాలనివ్వండి ఇలా కాలిన తర్వాత కొంచెం పైన మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ మీకు ఏదైతే అది ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని స్ప్రెడ్ చేసిన తర్వాత వెంటనే తిప్పేయచ్చు ఎందుకంటే ఆ మాత్రం సరిపోతుంది ఇది వీలైనంత వరకు మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి దగ్గర ఉండి హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి పరోటాలకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు హైలో పెట్టి మనం ఇలా చేసుకుంటూ సరిపోతుంది ఇలా మొత్తం రెండు వైపులా మనం కాల్చుకుంటూ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ రాసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండి పన్నీర్ పరాటా అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను ఒకసారి చిన్న ముక్క కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఓపెన్ చేస్తున్నాను చూడండి కూర అనేది ఎంత ఈవెన్గా స్ప్రెడ్ అయిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఒకసారి నేను మొత్తం కూడా ఇలా ఓపెన్ చేస్తున్నాను చూడండి మొత్తం ఈవెన్గా అంతా కూడా స్ప్రెడ్ అయింది మీరు కూడా ఇలా చేసినట్టయితే మీకు కూడా ఇంత పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయితే మరి ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ కామెంట్స్ని కూడా రాస్తుండండి మరి థ్యాంక్ యూ సో మచ్